ఆంధ్రప్రదేశ్ లో ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించనుంది. వరదలు భారీ వర్షాల వల్ల కలిగిన పంట నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేయనుంది. మొదటి రోజు కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాలో 3 కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలకు సంబంధించిన నష్టాలపై సాహ్ని సహా సంబంధిత శాఖల అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. రాష్ట్రంలో జరిగిన నష్టంపై అధికారులు కేంద్ర బృందానికి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం కేంద్ర బృందం పలు బృందాలుగా విడిపోయి వివిధ జిల్లాల క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించనుంది. వరదలు భారీ వర్షాల వల్ల కలిగిన పంట నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేయనుంది. మొదటి రోజు కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో 3 కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలకు సంబంధించిన నష్టాలపై నీలం సాహ్నితో సహా సంబంధిత శాఖల అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. రాష్ట్రంలో జరిగిన నష్టంపై అధికారులతో కేంద్ర బృందానికి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం కేంద్ర బృందం పలు బృందాలుగా విడిపోయి వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ ఫోన్లైన్ సిద్ధంగా ఉన్నారు. శివ, నరేంద్ర, మొత్తం మీద చూసుకుంటే కనుక కేంద్ర బృందం ఇటీవల రాష్ట్రంలో దాదాపుగా 44 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా చాలా పంట నష్టం వాటిల్లిన పరిస్థితి, విపరీతంగా జరిగిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసిన పరిస్థితి కనిపించింది. ఆ లేఖను బేస్ చేసుకొని కూడా కేంద్ర బృందం పర్యటన జరపాలని చెప్పి భావించింది. దీనిలో భాగంగానే ఈ రోజు రేపు కేంద్ర బృందం గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పర్యటన చేయబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే ఏపీకి సంబంధించి సీఎస్ సచివాలయంలో భేటీ అయిన పరిస్థితి కనిపించింది. ఈ భేటీకి సంబంధించి కూడా రాష్ట్ర బృందానికి సంబంధించి ఏ విధంగా నష్టం వాటిల్లింది, దీనికి సంబంధించి ఎన్ని గ్రామాల్లో ఎంత నష్టం వాటిల్లింది అనే దానికి సంబంధించి కూడా ఒక అంచనా వేసిన పరిస్థితి కనిపించింది. అయితే కేంద్ర బృందం పర్యటించే సంబంధించి మొత్తం 7 సభ్యులు ఈ బృందంలో ఉన్న పరిస్థితి కనిపించింది. అయితే వీళ్ళంతా కూడా కొద్దిసేపు క్రితం సీఎస్ తో భేటీ అయ్యారు. వీళ్ళ శాఖలకు సంబంధించి జరిగిన నష్టంపై ఆయా శాఖల వారిగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని కేంద్ర బృందం పూర్తి స్థాయిలో పరిశీలన చేసింది. దాంతో పాటుగా ఇటీవల సంభవించిన వర్షాలకు సంబంధించి ఎటువంటి నష్టం జరిగింది, ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత నష్టం జరిగింది అనే దానికి సంబంధించి ఆయా శాఖల అధికారులు సీఎస్ నీలం సాహ్ని కూడా కేంద్ర బృందానికి పూర్తి స్థాయిలో వివరించిన పరిస్థితి కనిపించింది. వివిధ శాఖల నష్ట నివారణకు 6386 కోట్ల రూపాయల నష్టం అవసరం అవుతుందని చెప్పి కూడా కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరికొద్దిసేపట్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా కేంద్ర బృందం ఈ రోజు పర్యటించబోతుంది. రేపు ఉభయ గోదావరి జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఆ తర్వాత ఒక నివేదిక తయారు చేసి కేంద్రానికి ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శివా.